విశ్వమాత త్యాగశీలి, మాత రమాబాయి సేవలు మరవలేనివని అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట సెక్టార్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో మాత రమాబాయి అంబేద్కర్ 122వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రమాబాయి అంబేద్కర్ 9వ ఏటని అంబేద్కర్ను పెళ్లి చేసుకుని తన కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి డబ్బులు పంపిందని గుర్తు చేశారు. కొడుకు చనిపోయినా పర్లేదు, కానీ చదువుకొని దేశానికి మంచి రాజ్యాంగం అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జరీనా, ఈశ్వరమ్మ, స్థానికులు సునీత తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఫస్ట్ ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు బనానా ఇటు చూపెట్టండి, బనానా ఇటు చూపెట్టండి, బనానా ఇటు చూపెట్టు, ఇటు ఇటు ఒక్క నిమిషం పని చేసినట్టు ఇట్లా పట్టు తిన్న ఆచేసాను ఆచేసాను అటు అటు చూడు ఇట్లా పట్టు అటు చూడు ఇది వస్తుందా మంచిగా నిలబడి స్టేట్ ఆ సుజాత చెప్పరా ఒకటి చిన్నది బాగా తీసుకో ఎట్లా అంట వీడియో వీడియో దగ్గర మరి ఇక్కడికి ఆఫ్ తీసుకోవాలి అది బంద్ చేసి ఇంకోటి తీయరాలి స్టార్ట్ చేసి ఈరోజు మరి మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య గారు మన మాత రామాబాయి గారిది జన్మదినం సందర్భంగా మరి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలకు నేను రావడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో చదవడానికి విదేశాలకు వెళ్తే మరి అప్పుడున్న పరిస్థితుల్లో రమాబాయి గారు 9 ఏళ్ళకే పెళ్ళి అయింది. ఆ పెళ్ళైన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాలకు చదువులోకి వెళ్తే అప్పుడు ఇలా కొడుకు బాబు తీవ్ర జ్వరంతో చావుబతుల మధ్యలో ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి లెటర్ రాసిరు, నా చదువులకు డబ్బులు అవసరం ఉన్నాయి పంపేయమని. అయితే అప్పటికీ ఆ బాబు ఏంటంటే చావుబతుల్లో ఉన్నాడు, మరి రమాబాయి గారు మరి ఇట్లా బాబు చావుబతుల్లో ఉన్నాడు అయినా సరే నువ్వు చదువు ఆపొద్దు, చదువు కొనసాగించాలి, మన బాబులాగానే కోట్ల మంది ప్రజలకు నువ్వు ఆశాదీపం కావాలని చెప్పేసి అప్పుడు బాబు చనిపోయినా అదే డబ్బులు పెట్టి అంబేద్కర్ గారిని చదివించడం జరిగింది. ఆ చదువుతోనే ఇలా ఎన్నో డిగ్రీలు పొంది మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసి మరి భారతదేశానికే మొత్తం ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాం. సేవ్ చేయి మళ్ళీ సేవ్ అయితే సేవ్ ఇది.